ఏపీలో పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి రాకపోయినా రాజకీయం మాత్రం హాట్ హాట్ గా నడుస్తుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేమిద్దరం కలిసే ఉన్నామంటూ బీజేపీ జనసేన పార్టీలు పలు ప్రకటనల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఎన్డీఏ భేటీ కోసం పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందడం, ఆయన హాజరు కావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో ఇప్పటి వరకైతే రెండు పార్టీల భాగస్వామ్యానికి మరింత బలం చేకూరినట్టయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ రెండు పార్టీలతో టీడీపీ జట్టు కడుతుందా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందిస్తూ పొత్తులపైన సరైన సమయంలో సరైన ప్రకటన ఉంటుందని, రాష్ట్రంలో మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని మా పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయిస్తారని వెల్లడించారు. పార్టీ హైకమాండ్ నిర్ణయమే మాకు శిరోధార్యమని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురంధేశ్వరి తొలి రాజకీయ పర్యటన రాయలసీమలో చేశారు. రాయలసీమ ప్రాంతంలోని 7 జిల్లాల జోనల్ సమావేశం కోసం పురంధేశ్వరి కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లారు. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ తీవ్రంగా ఉండే నేపథ్యంలో పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాకుండా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని పురంధేశ్వరి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం ఆమె తన దృష్టిని అసెంబ్లీ నియోజకవర్గాలపైనే ఫోకస్ చేస్తారని, ఈ మేరకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్టు బీజేపీ నేతల మధ్య చర్చ జరుగుతోంది. రాజంపేట లేదా పరుచూరు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేసే అవకాశం ఉందని, లేదా రెండు నియోజకవర్గాల నుండి ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారని వారు చర్చించుకుంటున్నారు. గతంలో లాగా పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తానని పురంధేశ్వరి గట్టి నమ్మకంతో ఉన్నారని సమాచారం. పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తే దాదాపు 7 నియోజకవర్గాల ఖర్చు భరించాల్సి ఉంటుందని, అలా కాకుండా అసెంబ్లీకి పోటీ చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని, అలాగే గెలిస్తే ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారని సమాచారం. ఓటు మాయమైతే భవిత గల్లంతే. మీకు తెలియకుండానే ఓటర్ లిస్టు నుండి మీ ఓటు మాయమైతే మీ భవిత గల్లంతైనట్టే. వెంటనే ప్రతిస్పందించండి, ఓటర్ లిస్టు చెక్ చేసుకోండి, మీ ఓటును సంరక్షించుకోండి. ప్రజా చైతన్యం కోసం జారీ చేసిన వారు అమరావతి పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్.